బీజేపీ ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారి డిమాండ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కొత్త జిల్లాల ఏర్పాటు చర్చనీయమైన సందర్భంగా తమ మిత్రపక్షం జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ బొట్టుకు రమేష్ బాబు గంట కాలంగా చేస్తున్న దొనకొండ కేంద్రంగా కనిగిరి గిద్దలూరు ఎర్రంగొండపాలెం మార్కాపురం దర్శి నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాగా చేసి దానికి కనిగిరి నియోజకవర్గం చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధు దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి రాజకీయ ఖైదుగా చేయబడిన వాడు గొప్ప సంఘ సంస్థ అయిన స్వర్గీయ దర్శి చెంచయ్య గారి పేరు పెట్టడం అనే సూచనను పరిగణలోనికి తీసుకొని ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాటి ప్రతిపక్ష పార్టీగా నేటి అధికార పార్టీ నాయకులు దొనకొండను రాష్ట్ర రాజధానిగా సూచించిన క్రమంలో రోజు అధికార పార్టీగా వారి మీద దొనకొండను ప్రత్యేక జిల్లాగా చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. దశాబ్దంగా ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని ఈ పశ్చిమ ప్రాంతాలు వెనుకబడి ఉండి అభివృద్ధికి నోచుకోలేదని ప్రభుత్వాలు మారిన ఈ ప్రాంత ప్రజల జీవితాలలో మార్పు రాలేదని రాను రాను వలసలకు వెళ్లే పరిస్థితి ఎక్కువైందని ఇటువంటి దుర్పరిస్థితి నుండి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వమైన తీసుకోవాలని శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు కోరారు. అలాగే వెలిగొండం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి లబ్ధి చేకూర్చి ఆ కాలువకు ఆ ప్రాజెక్టు కోసం అలుపెరుగని కృషి చేసిన గిద్దలూరు నియోజకవర్గం కంబంకు చెందిన స్వర్గీయ కేవి సుబ్బారెడ్డి గారి పేరు పెట్టాలని శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై తమ మిత్రపక్షం జనసేన పార్టీతో కలిసి అందరి మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తామని శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు అన్నారు. ప్రభుత్వ బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్టు రోడ్డు రైల్వే మార్గాలు ప్రసిద్ధ బౌద్ధారామం చందవరం ఉన్న అన్ని విద్యా అనుగుణాలని ప్రస్తుత మార్కాపురం రెవెన్యూ డివిజన్ తో మరొక రెవెన్యూ ఏర్పాటు చేసి నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు అన్నారు. దర్శి శాసన సభ్యులు గౌనీయులు డాక్టర్ మధ్యశెట్టి వేణుగోపాల్ రావు గారు దీనికి గారి ఇందుకు చొరవ చూపాలని కోరారు. ప్రకాశం జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు దర్శి అసెంబ్లీ ఇన్ఛార్జి ప్రకాశం జిల్లా పరిపాలన పరంగా విభజన చేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరపున ఈ ప్రభుత్వానికి మేము ఒక సూచన అనుకోండి ఒక డిమాండ్ చేయదలుచుకున్నాం. పశ్చిమ ప్రకాశం త్వరితగతిన అభివృద్ధి చెందాలి అంటే అన్ని మౌలిక సదుపాయాలతో పాటు విశాలవంతమైనటువంటి భూ ప్రదేశం ఉన్నటువంటి దొనకొండని జిల్లా కేంద్రంగా చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 నియోజకవర్గాల అభివృద్ధికి తోడ్పడాలని అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొనకొండను రాజధానిగా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేసింది. కానీ ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి అమరావతిని 3 ముక్కలు చేస్తూ ఆల్రెడీ వికేంద్రీకరణ చేసేశారు. కానీ దొనకొండకి ఎటువంటి ప్రత్యేకతలు కల్పించలేదు. మేము భారతీయ జనతా పార్టీ తరపున దొనకొండని జిల్లా కేంద్రంగా చేస్తూ పశ్చిమ ప్రకాశం వేగవంతంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి అదేవిధంగా దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే గారు మధ్యశెట్టి వేణుగోపాల్ గారు జిల్లా కేంద్రంగా దొనకొండ ఏర్పాటు కావడానికి అన్ని విధాలా సహకరించి అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేసి ఈ దొనకొండ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయాల వసతుల కల్పనకి అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ కల్పనకి చేయాల్సినటువంటి సూచనల్ని అఖిలపక్షాన్ని పిలిచి తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరపున సూచన చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం దొనకొండ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలని మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మీ సూచనల్ని దాన్ని మేము సమర్థిస్తూ మా పార్టీ తరపున ఇక్కడ మేము మా కేంద్ర ప్రభుత్వానికి వెనుకని సమర్పిస్తాం. కాబట్టి దయచేసి ఈ పశ్చిమ ప్రకాశం దొనకొండ అభివృద్ధికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి
కోరుతున్నాం అదే విధంగా అమరావతి ఉన్నటువంటి రాజధాని బౌద్ధరామం ఇక్కడ మనకు దొనకొండ పక్కన చందవరంలో బౌద్ధుని అవశేషాలు ఉన్నాయి బౌద్ధరామం అది కాబట్టి దొనకొండ అభివృద్ధి చేస్తే ఒక బౌద్ధరామంగా ప్రసిద్ధి గాంచి మనకి ఒక పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి ఇస్తున్నటువంటి ఈ డిమాండ్ని తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం।